దృష్టికి ఇశ్రాయేలీలు ఆ బలమైన అనాకీలు దృష్టికి మిడతల వలె ఉన్నారని వీరెంతో భయపడిపోయారు. వారు వచ్చి మోషేకి ఎటువంటి సమాచారం చెప్తున్నారంటే చెడ్డ సమాచారం చెప్తూ వారు ఎలిగెత్తి ఏడుస్తున్నారంట. ఆ 12 గోత్రముల యొక్క పెద్దలు, మేము వారి దృష్టికి వారు ఉన్నత దేహులు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నామని వారు ఆ ఇశ్రాయేలు ప్రజలకు మంచి సమాచారం చెప్పకుండా ఆ వాళ్ళ నెఫీలియన్లు అంత బలవంతులుగా ఉన్నారు. కానీ మన దేవుడు ఎంత బలవంతుడు, మన దేవుడు ఎంత శక్తిమంతుడు. ఆ యార్దానును పాయలుగా చేసి 40 సంవత్సరములు ఆ అరణ్యములో మనకు ఆహారం ఇచ్చి నీళ్ళిచ్చి పోషించిన దేవుడు ఈ నెఫీల కంటే బలవంతుడు అని వారు గ్రహించలేకపోయారండి. ఆ బలమైన ఆ యొక్క బలమైన దేవుని యొక్క బలాతిశయాన్ని వారు చూసి కూడా ఆయన్ని ఘనపరచలేకపోయారు. వారు మన ప్రభు ఎదుట, ఆ ఇశ్రాయేలీలు దేవుని ఎదుట, యెహోవా ఎదుట మనుషులను మరి ఎంచుకుంటున్నారు. వారి బలమును వారు సమాచారంలో చెప్తున్నారు. కానీ ఆ 12 మందిలో 2 మాత్రమే మోషేకి మంచి సమాచారం తెచ్చారు. వారు ఎవరంటే 6వ వచనంలో ఉన్నారు. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నా కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేళ్ల సమాజంలో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, మన ప్రభు తన పిల్లలకు మంచి దేశాన్ని ఇవ్వాలని ఆయన యోచన చేసి ఆ కానానులో ఉన్న ప్రజలను నేను వెళ్ళగొడతాను, ఆ మంచి దేశాన్ని, ఆ కట్టిన ఆ పురములను, ఆ నాటిన ఫలవృక్షాలను, ఆ పాలు తేనులు ప్రవహించే ఆ దేశాన్ని నా ప్రజలకు నేను ఇస్తానని వారి శ్రమలో నుండి తోడుకొచ్చిన ఆ ప్రజలకు ఆ మంచి దేశంలో వారిని ప్రవేశపెట్టాలని మరి ప్రభువు యోచన చేస్తే వీరు వారిను ఆ మనుషులను చూసి భయపడిపోయి ఈ యొక్క ఇశ్రాయేల్ సమాజం వారికి చెడ్డ సమాచారం చెప్పి ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. వారు ఆ వెళ్ళిన వారు ఎలుగెత్తి ఏడిస్తే ఈ ఇశ్రాయేల్ సమాజం ఏమవుతుందండి, గుండె చెదిరిపోతుంది, భయపడిపోతారు. కానీ ఈ 2 మట్టుకు మంచి సమాచారం చెప్తున్నారు మోషేకి. అయ్యా, మేము చూసిన దేశం చాలా యోగ్యమైంది, అది మంచి దేశము, మనం సంచరించడానికి మనం నివసించడానికి యోగ్యమైన దేశం అని వారు బట్టలు చింపుకొని మరి ఆ యొక్క మోషే ఎదుట, ఆ సర్వ సమాజం ఎదుట సాగిలపడినప్పుడు వారు ఆ యెహోషువను కాలేబుని రాళ్లతో కొట్టి చంపవలనని వారి మీదకు రాళ్లు పట్టుకుని వచ్చినప్పుడు మరి యెహోవా దేవుడు వారి ఎదుట వారు ఇరువురిని ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమతో కప్పి కాపాడారంట. ఈ కాలేబు ఎవరండి, మంచి సమాచారం తెచ్చే మనుషుడు. మరి మనుషులను చూసి భయపడేవాడు కాదు, మనుషులను చూసినప్పుడు భయపడి వారి దేహదారుఢ్యాన్ని చూసి వారు ఉన్నత దేవులను చూసి భయపడిన వాడు కాదు. ఈ దేవుడు, ఈ మనుషుడు కంటే నా దేవుడు గొప్పవాడు, వీరిని జయించగల శక్తి మాకు ఇస్తాడు, మమ్మల్ని నడిపించాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. మనుషులుగా మేము వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉన్నాం, కానీ మా వెనుక ఉండి యుద్ధం చేసేవాడు గొప్ప దేవుడు అని కాలేబు ఎరిగాడు. కాలేబు మంచి సమాచారం తెచ్చేవాడు. మరి నేడు మనము దేవుని దృష్టికి మంచి సమాచారంతో వెళుతున్నామా? ఏదో ఒక కొండము, ఏదో ఒక మరి చెడ్డ సమాచారంతో వెళ్తాం. ఇక్కడ కాలేబు మరి మోషే ఎదుటకు మంచి సమాచారంతో తెచ్చాడు. మరి నిండు మనసు ఆయన, ఇంకా ఆయన గురించి మోషేయే కాదండి, మన ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు కాలేబు ఎటువంటి వాడు. ఈ కుటుంబంలో మనం చదివిన ఈ కుటుంబము కాలేబు గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. ఈ కాలేబు మంచి సమాచారం తెచ్చిన వాడే కాదు, కానీ ఈయన ఎటువంటి వాడు, ఈయన మరి ఐగుప్తులో నుండి మరి మోషేతో పాటుగా వచ్చిన వాడు. మోషే, యెహోషువా, కాలేబు వారు బయలుదేరారు కానానులు ఐగుప్తులో నుండి. వారు బయలుదేరి వచ్చారు. వచ్చి చెడ్డ సమాచారం చెప్పినప్పుడు వీరందరినీ కూడా ఇదే అధ్యాయము 14వ అధ్యాయంలో 38వ వచనం చూసినప్పుడు, అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నా కుమారుడైన కాలేబును బ్రతికరి కనమా, వారందరూ కూడా చనిపోయారు, నశింపజేశారు. కానీ ఐగుప్తులో నుండి బయలుదేరి
మంచి సమాచారంతో ఎవరైతే తన సేవకుడైన మోషేకు చెప్పారో వారిద్దరే బ్రతికారు. గాని కనుమా వారందరూ తెగులు చేత, సనుగుడు చేత, తిరుగుబాటు తనమ చేత నశించిపోయారు. వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఐగుప్తులో బయలుదేరిన వారు ఎవ్వరూ లేరు. ఎంతమంది బయలుదేరారంటే పురుషులు స్త్రీలు కాక పిల్లలు కాక 500,000 కాల్బలము ఆ ఐగుప్తులో నుండి బయలుదేరారు. కానీ ఆ 500,000 కాల్బలము కూడా అరణ్యములో వారి అవిధేత ద్వారా, వారి తిరుగుబాటు తనమ ద్వారా, వారు మంచి సమాచారము మరి దైవసేవకుడైన మోషేకు చెప్పకపోవటం చేత వారు తెగులు చేత యెహోవా సన్నిధిలో చనిపోయారండి. ఎంత మరి బాధాకరమైన విషయము. ఎంతమందిని ప్రభు ఆయన సైన్యముగా తీసుకుని వచ్చి ఆయన పోషించి ఎన్ని అద్భుత కార్యములు 40 సంవత్సరాలు వారి ఎడల జరిగించారు ప్రభు. వారు అరణ్య యాత్రలో వారు కాళ్ళు వాపులేదంట, వారు బట్టలు నలిగిపోలేదు, వారు చెప్పులు చిరిగిపోలేదు, వారు ఆహారం సిద్ధపరచుకోలేదు. దేవదూతలు తినే ఆహారము మంచి మరి మంచి నీళ్లు వారికి ఏ కొదువు లేదు ప్రభు. మరి యెహోవా వారికి రాత్రులు అగ్నిస్తంభంలోను పగలు మేఘస్తంభం ఇచ్చి వారిని నడిపించాడే. ఎంత గొప్ప దేవుడు! ఆయన చేసిన అన్ని అద్భుతాలు చూసి కూడా వారు ప్రభుకి మరి ఆ దేవుని సేవకుడైన మోషేకి మంచి సమాచారం చెప్పలేకపోయారు. కానీ మంచి సమాచారంతో ఆ యొక్క మోషే ఎదుట నిలిచిన వారే బ్రతికారు. ఆ యోపన్న కుమారుడు కాలేబు యెహోషువే బ్రతికారు. ఆ కాలేబు యెహోషువాలే మరి ఆ ముందున్న కాలంలో కూడా ఆ ఇశ్రాయేలీలకి మరి దైవ సేవకుడైన మోషే కూడా మరి ఆ చిన్న నోటి మాట చేత ఆ కానాను చేరలేకపోయారు. కానీ ఈ మంచి సమాచారం తెచ్చిన ఈ ఇరువురు, ఈ కాలేబు యెహోషువాయే, ఆ ఇశ్రాయేలుకి ఆ మంచి దేశాన్ని పంచిపెట్టడానికి ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎంత గొప్ప వారి ప్రయాణము, వారు దేవుని సన్నిధిలో వారు నడిచిన విధానము, వారి భక్తి జీవితము, వారు ప్రభువుని వెంబడించిన తీరు, ఎంత గొప్ప భాగ్యము! ఎన్ని గొప్ప కార్యాలు చూశారు! ఎంతమంది రాజులను వారు జయించారు! ఎంత గొప్ప భాగ్యము వారి ఇరువురికి దక్కిందంటే మరి కానాను ప్రభు ఇచ్చే ఆ వాగ్దానపురములో చేరడానికి, ఆ ప్రజలకు మరి చేరడానికి కాలేబుకు ఆ స్వాస్యాన్ని పంచే భాగ్యాన్ని యెహోషువాకు దక్కింది. వారు మంచి సమాచారంతో దేవుణ్ణి సేవించారు. ఇంకా కాలేబు యొక్క మంచి గుణాలు మనం చదివినప్పుడు ఆయన అంటున్నాడు, యెహోషువాలో వారు మరి అనేకమైన రాజులను జయించి ఆ స్వాస్యాలను, ఆ కానానుకు ముందున్న వారి ప్రయాణంలో ఎంతో మంది రాజులు వారిని ఎదుర్కొని ఆ రాజులను జయించి వచ్చినప్పుడు యెహోషువా మరి యెహోషువా గ్రంథంలో స్వాస్యాలు పంచిపెడుతున్నప్పుడు అక్కడ మోషేతో కూడా మరి కాలేబును కూర్చి మరి ఒక మంచి విషయం దేవుడు చెప్తాడు. కాలేబు ఎక్కడైతే ఏది కావాలో, ఎక్కడైతే ఏ స్థలమైతే ఆయన కోరుకుంటాడో ఆ స్థలాన్ని కాలేబుకి ఇవ్వమని మరి మోషేతో కూడా యెహోవా చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఆ స్వాస్యము పంచడానికి యెహోషువానే మరి ప్రభు ఏర్పాటు చేసుకుని తన ప్రజలకు రాజులను జయించి ఆయన ఇస్తున్న కానాను స్వాస్యము ఆ ఇశ్రాయేలీలకు పంచిపెడుతున్నప్పుడు మరి కాలేబు అంటున్నాడు ఏమని, మరి మనము యెహోషువా గ్రంథము చూసినప్పుడు యెహోషువా గ్రంథము స్వాస్యాలు పంచిపెడుతున్నప్పుడు ఆయన మోషే యెహోషువాతో అంటున్నాడు, 14వ అధ్యాయము, ఇశ్రాయేలు కానాను దేశమును పొందిన స్వాస్యములు ఇవే, మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువా ఇశ్రాయేలు గోత్రం యొక్క పితృల కుటుంబమునకు వారొచ్చి చీట్లు వేసి చెప్పినప్పుడు 6వ వచనంలో చూద్దామండి. అక్కడ ఈ యెహోషువా యొద్దకు యోధా వంశస్థులు, యెహోషువా మరి కాలేబు యోధా వంశస్థుడు అండి, యోధా వంశస్థులు గెల్గాల్లో యెహోషువా యొద్దకు రాగా కెనేజీయుడగు యెఫున్న కుమారుడైన కాలేబు అతనితో ఎలాగూ మనవి చేసింది. ఆయన రాజ్యాలు జయించుట్లో యెహోషువాకు సహకారిగా ఉన్నాడు. యుద్ధములు చేసి మరి ఆ స్వాస్యాలు పొందే వరకు యెహోషువాను వెంబడించిన వాడుగా ఉన్నాడు. మరి యెహోషువా ఆ రాజ్యాలు పొంది ఆ రాజులందరినీ జయించి కానానుకు వచ్చి ఆ చుట్టుపక్కల మరి ఏ దేశమైతే ఇశ్రాయేలుకు స్వాస్యంగా ప్రభు ఇవ్వనయ్యున్నారో ఆ స్వాస్యాలు పంచుతున్నప్పుడు
ఆయొక్క యెహోషువ ఎదుటకు ఈ కాలేబు వచ్చి మాట్లాడుతున్నాడు. మనవి చేసుకుంటున్నాడంట. కాదేశు బర్నియాలో దైవజనుడు మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవు ఎరుగుదువు. మరి బర్నియాలో కాదేశులో మోషే మరి మోషేతో చెప్పాడు యెహోషువని ఏర్పాటు చేయి, యెహోషువని తరువాత మరి ఎవరు ఈ ప్రజలను నడిపిస్తారని మరి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా సేవకుడైన యెహోషువను బలపరచు, ఆయన మీద నీ చేతుల నుంచి ప్రార్థించి నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించని కాదేయులో బర్నేషులో మరి దైవజనుడైన మోషేతో యెహో చెప్పినప్పుడు మరి యెహోషువకు ఏ యొక్క ఆధిపత్యము ప్రభువారు ఇచ్చారో అదే ఆధిపత్యము కూడా కాలేబుకు ఇస్తున్నాడు. ఏమని మరి కాలేబు ఏ ఎక్కడైతే ఏ ప్రదేశం కోరుకుంటాడో ఏ స్వాస్యము ఆయన కావాలో అది ఆయనకి నువ్వు స్వాస్యముగా ఇయ్యమని ఆనాడే మోషేతో మరి యెహోషువతో సెలవిస్తాడు. ప్రభువారు చెప్పినప్పుడు ఆ మాటలు మరలా యెహోషువ స్వాస్యాలు ఏ గోత్రానికి ఏ స్వాస్యము ఎక్కడ ఇవ్వాలని దేవుని సన్నిధిలో వారు పంచిపెడుతున్నప్పుడు ఆయన ఎదుటికి వస్తున్నాడు యెహోషువ. మరి మోషే కాలంలో కూడా దేవుడు నన్ను గుర్చి కూడా చెప్పాడు కదా, మరి నా విషయము అని మనవి చేసుకుంటున్నాడండి. ఇక్కడ కాదేశు బర్నేలు దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గుర్చి నిన్ను గుర్చి చెప్పిన మాట నీవు ఎరుగుదువు. ఏమని దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్లవాడను, ఎవరికి భయపడక నేను చూసినది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన సహోదరులు జనుల హృదయాన్ని కరుగజేశారు, నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. కాలేబు దేవుణ్ణి ఎటువంటి మనసుతో అనుసరించాడండి, యుద్ధములు చేశాడు. మరి కాలేబు మరి అప్పుడు ఎంత బలం ఉందో, నేను అప్పుడు యవనస్తుడును 45 సంవత్సరములో బలము శక్తి ఉంటది, అప్పుడు యుద్ధములు మరి ఆ ప్రయాణంలో నేను అప్పుడు 40 సంవత్సరములో ఎటువంటి బలము శక్తి కలిగి ఉన్నాడో ఇప్పుడు నాకు 80 సంవత్సరములు అయినా కూడా మరి నేను అంతే బలం కలిగి ఉన్నాడు. 11వ వచనంలో అన్నాడు, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉందో నేటి వరకు కూడా నాకు అంతే బలం ఉంది, యుద్ధం చేయుటకు గాని వచ్చుచు పోవచుండటకు గాని నాకు అప్పటి బలం ఎలాగుందో ఇప్పుడు కూడా అదే బలం ఉందంటున్నాడు. నేను యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయి, ఈ కొండ నాకు కావాలి. మన ప్రభు ఎత్తైన కొండ, మన ప్రభు ఆయన రాజులు రాజులు పైనున్నాడు, కొండ ప్రదేశం కోరుకుంటున్నాడు కాలేబు. మరి కొండ ప్రదేశము పైనున్న వాటిని ఎదుగుతున్నాడు, నాకు కొండ ప్రదేశం దయచేయి యెహోషువ, నేను దాన్ని బలముతో స్వాధీనపరుచుకుంటాను. అక్కడ చాలా బలమైన వారు ఉంటారు, అయినా పర్వాలేదు, ఆ కొండ ప్రదేశం ఆ బలమైన మనుషులు నా బలమైన దేవుడు నాకు ఇస్తాడు. కానీ నాకేం కావాలి, కొండ ప్రదేశం కావాలి, ఎత్తైన స్థలం కావాలి, నేను ఎత్తుగా ఉండాలి, నేను పైన ఉండాలి, నేను పైనున్న వాటిని వెతుకుతాను, నాకు పైనున్నవి ఎంతో శ్రేష్టమైనవి ఉన్నవి, నాకు ఎత్తైన ప్రదేశము కొండ ప్రదేశం కావాలి, ఆ కొండ నాకు బలం ఉంది, నేను దాన్ని స్వాధీనం చేసుకుంటాను. ఆ అనాకీలు ప్రాకారం గల పట్టణములు అక్కడ ఉన్న సంగతి నీకు తెలుసు కదా, యెహోవా నాకు తోడై ఉండి నీడల నేను ఆ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటానంటున్నాడు. నా బలము అంటే నా శరీర బలం ఉంది, నాకు యుద్ధం చేసే శక్తి ఉంది, కానీ నాకు తోడుగా నా ప్రభు ఉంటాడు. ఎందుచేత ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఆయన్ని మరి ఆసామసిగా కొంతసేపు ఒకలాగా కొంతసేపు చెడ్డ సమాచారం కొంతసేపు మంచి సమాచారం చేయలేదు. నేను ఆ కాదేశే బర్నియాలో 40 సంవత్సరములో ఎటువంటి నిండు మనసుతో నా ప్రభుని మరి నేను సేవించాను, నేను ఎటువంటి మంచి సమాచారంతో ఆయన సన్నిధిలో నడుచుకున్నాను, నేడు నాకు 80 సంవత్సరములు అదే నిండు మనసుతో నేను నా ప్రభుని సేవిస్తున్నాను గనుక ప్రభు నాకు తోడై ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడు కాలేబు ఇస్రాయేల్ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్యంగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను ఎప్పున్న అను కనేజు కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరే కిరియతర్బో, అర్బా అనాకీలో గొప్పవాడు. అప్పుడు ఆ దేశమును యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉందంటండి. ఆ హెబ్రోను స్వాస్యంగా పొందాడు. హెబ్రోను కాలక్రమేణంలో యెరూషలేముగా మారింది. హెబ్రోను ఆ హెబ్రోను పట్టణము
ముందున్న కాలంలోకి ప్రభు మరి ఆయన ఇప్పటి ఇప్పటి సంగతులు చూడట్లేదు కాలేబు ఆ ముందు ఆ హెబ్రోన్న ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు ఆ ప్రదేశం కొండ ప్రదేశం ఎత్తైన ప్రదేశం మన ప్రభు ఎత్తైన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడుగా ఉన్నాడు కదండి కనుక ఆ పైన ఈ కాలేబు చూపంత పైన కొండల పైన కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదండి ఇక్కడ కాలేబు కూడా ఎక్కడ ఎత్తుతున్నాడు భూ సంబంధంగా రాజ్యాలు మరి ఉన్న ప్రదేశాలు కోరుకోవట్లేదు ఎత్తైన ప్రదేశం కోరుకుంటున్నాడు అక్కడ నా ప్రభు ఉంటాడు ఆయన ఉన్నత స్థలము ఆ హెబ్రోను ముందున్న కాలములో మరి అబ్రహాము ఆ కానాను చూడలేదు గాని ఆ పితరులిచ్చే స్వాస్యము ఆ యొక్క వాగ్దానపురమును ఆయన మరి చూడకుండానే నమ్మి దాని మీద మనసు పెట్టాడంట కదండి ఇప్పుడు ఈ హెబ్రోను యెరూషలేముగా మారుతుంది అక్కడ నా ప్రభు నివాసం ఏర్పాటు చేసి అక్కడ మందిరము కడతాడు అవేమి కాలేబుకు తెలియదు కానీ ఆ హెబ్రోను ముందున్న కాలానికి ఆయన చూడబోయేదాన్ని నా ప్రభు ఈ పట్టణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన మందిరం ఉంటుంది ఆయన మందసం ఉంటుంది ఆయన సహవాసం ఉంటుంది ఆయన పిల్లలు ఉంటారు అక్కడ ఆ యెరూషలేము గొప్పతనం ఆ హెబ్రోను గొప్పతనము ఆ పైనున్న కొండ ప్రాంతమును కోరుకుంటున్నాడు ఆ పైనున్న ప్రాంతం ఎంత గొప్ప సంగతి కాలేబులో మనం చూడగలుగుతున్నాం నిండు మనసుతో వెంబడించాడు కొండ ప్రదేశాన్ని కోరుకుంటున్నాడు ప్రభువు ఆ పట్టణాన్ని ముందున్న కాలంలో ఏర్పాటు చేసుకుంటాడు ఈ హెబ్రోనును ఈయన స్వాధీనపరుచుకుని అక్కడ అనాకీల్ని ఆ యొక్క కిరియా తరిపేసిని ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న బలమైన వారిని జయించాలంటే ఈయన ఒక పందెం పెడుతున్నాడు వారు చాలా బలమైన వారు వారిని జయించాలంటే సామాన్యమైన ప్రజలు సామాన్యమైన ఇస్రాయేలీలు మరి బలహీనులు సైన్యము ఆ పట్టణాన్ని జయించలేరు వారు చాలా బలమైన వారు అనాకీలు వంశీయులను వెళ్ళగొట్టాలంటే చాలా మరి సామాన్యమైన విషయం కాదు కనుక ఇక్కడ ఆ యోధా గోత్రికులకి యుద్ధ శూరుడైన మరి నేను యుద్ధ శూరుడిని తన కుమార్తె కూడా ఒక యుద్ధ శూరుడైన ఒక సైనికుని కుటుంబం కూడా సైనికుల వలె ధైర్యంగా ఉంటుంది అటువంటి వారికి తన కుమార్తెని ఇవ్వాలంటే సామాన్యమైన ప్రజలకు ఇవ్వరు ఒక ఉద్యోగస్తులు ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలోనే వారిని ఎన్నుకుంటారు టీచర్ టీచర్ని ఎన్నుకున్నట్లుగా డాక్టర్ డాక్టర్ని ఎన్నుకున్నాడు ఈ యుద్ధ శూరుడు ఈ సైన్యము ఈ సైన్యాధిపతి ఈయన యొక్క మరి ఒక యుద్ధ శూరుడు కనుక ఇంకొక యుద్ధ శూరుడినే తన కుమార్తెకి ఇచ్చి అల్లుడుగా చేసుకోవాలి ఈ ప్రదేశం చాలా బలమైనది దీన్ని జయించాలంటే చాలా ఆత్మీయులు మరి ఆత్మీయ ప్రభు తోడుగా ఉంటేనే మరి కాలేబు జయించగలిగాడు కనుక ఈయన ఒక పందెం పెడుతున్నారు యోధా గోత్ర వంశస్థులకు ఏమని ఎవరైతే ఈ యొక్క కిరియాత్ సఫీర్ను పట్టుకుంటారో ఆ బలమైన పట్టణాన్ని పట్టుకుని స్వాధీనం చేస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడని ఒక వివాహ ప్రకటన ఒక స్వయంవరం మరి ప్రకటన చేస్తున్నాడు ఆ యోధా గోత్రికులు చూడండి తన కుమార్తెనే పణంగా పెడుతున్నారు అంటే ఆ కుటుంబంలో ఆ యజమానత్వము ఆ గృహ పరిపాలన ఎంత సమర్థంగా ఉంది నేను ఈ మాట ఇలా చెప్తున్నాను నా కుమార్తెను ఇస్తానని నేను చెప్తున్నాను కానీ నా కుమార్తె నేను ఈ వివాహం చేసుకోనానంటే కానీ అటువంటి అపనమ్మకము ఆ తండ్రికి ఆ కుమార్తె మీద లేదు ఎందుకంటే ఆ కుటుంబము దేవుని యొక్క మరి ఆ కుటుంబాన్ని నడిపించే యజమానుడు దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధిస్తున్నాడు ఆ కుటుంబాన్ని చాలా నిండు మనసుతో ప్రేమిస్తూ నడిపించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో ఆ కుటుంబ యజమాని మాట ఆ కుటుంబము మరి నెరవేరుస్తుంది ఆ కుటుంబ యజమానుని మాటే ఆ కుటుంబ బిడ్డలు గాని భార్య గాని వింటది కనుకనే అంత ధైర్యంతో ఈయన ప్రకటన చేస్తున్నాడు ఎవరైతే ఈ కిరియత్ సఫీర్ను పట్టుకుంటారో వారికి నా కుమార్తెని ఇస్తానంటున్నాడు ఆ కుమార్తె కూడా భక్తి గలది నా కుమార్తె నా మాట వింటది నేను ఏది చెప్పినా నా బిడ్డలు నా భార్య ఎవరు కూడా నా మాటకు వినదీయరు అంత మంచి పరిపాలన ఆ కుటుంబంలో ఉంది కనుకనే ఆయన నమ్మకంతో తన కుమార్తెకు అటువంటి స్వయంవరం చాటిస్తున్నాడు కానీ అక్కడ కూడా ఆయన చాలా మరి ఘనత పొందాడు మరి అక్కడ ఆ తన సహోదరుడైన మరి కనీజ కుమారుడైన ఒత్నీయేలు ఆ యొక్క పట్టణాన్ని కొల్లపెట్టాడు అంటండి తన సహోదరుడు తన గోత్రములో ఉన్నవారే ఆనాడు మరి ఆ ఇస్రాయేలులు ఎవరి గోత్రములో యోధా గోత్రములో ఉన్నవారిని యోధా గోత్రం వారు వివాహం చేసుకోలే అది ఒక మరి ఆ ఇస్రాయేలీల యొక్క కట్టడ
కనుక ఈ యోధా గోత్రములో ఉన్నవారు యుద్ధ సన్నద్ధులు మరి భక్తి గలవాడు గనుక ఈ యొక్క ఒత్నీయులు ఆ పట్టణాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను నేను యుద్ధం చేయగల నైపుణ్యుని కనుక ఆ యుద్ధ శూరుడైన కాలేబ కుమార్తెను నేను వివాహం చేసుకుంటానని మరి ఆయన వెళ్ళి ఆ పట్టణాన్ని కొల్లపెట్టి మరి ఆ యక్షాను వివాహం చేసుకున్నాడు ఎంత మంచి మరి కుటుంబ వ్యవస్థ కదండి ఇక్కడ ఈ ఒత్నీయులు కూడా చాలా భక్తిపరుడు చాలా యుద్ధ శూరుడు యుద్ధములు మరి ఈయన కూడా కాలేబు యుద్ధ శూరుడు తన అల్లుడు కూడా యుద్ధ శూరుడు కాలేబు నిండు మనసుతో యెహోవాను వెంబడించాడు ఒత్నీయులు కూడా నిండు మనసుతో వెంబడించాడు కనుకనే మరి ఒత్నీయులు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాలేబు హెబ్రోనును మరి ఏ విధంగా స్వాధీనపరుచుకున్నాడో అలాగే మరి ఒత్నీయులు కూడా ఈ యొక్క కిర్యత్ సఫేరును స్వాధీనపరుచుకున్నాడు యుద్ధ వీరులు వీరు ఆత్మీయంగా వీరులే శారీరకంగా కూడా యుద్ధ వీరులే శత్రువులను జయిస్తారు వీరు ఓడిపోయే స్వభావం వీరి కుటుంబంలో గాని వీరు మరి వీరి వంశంలో గాని లేదు వీరు యుద్ధం చేస్తారు 40 సంవత్సరంలోనూ యుద్ధం చేస్తారు 80 సంవత్సరంలో కూడా యుద్ధం చేసే యుద్ధ వీరులు వీరు ఎంత గొప్ప భాగ్యము తన కుమార్ని మరి అక్సాని వివాహం చేసుకునే భాగ్యం ఒక యుద్ధ శూరుడికి ఒక యెహోవా చేత మంచి పేరు పొందిన మరి మామగారికి అల్లుడయ్యే భాగ్యము ఈ యొక్క ఒత్నీయులకు కూడా దక్కింది ఈ కుమార్తె చూడండి తండ్రి మాటకు విలువిచ్చిన తండ్రి మాటకు లోబడిన కుమార్తె ఎంత మంచి కుమార్తె అక్స తన తండ్రి ఏదైనా చెప్పినప్పుడు ఎదురు చెప్పని కుమార్తె తన తండ్రి మాట ఇస్తే నా తండ్రి నువ్వు మాట ఇచ్చావా అని ఆ యొక్త కుమార్తె నెరవేర్చు అని ఎంత విధేయురాలుగా ఉందో ఇక్కడ యక్ష కూడా తన తండ్రి మరి స్వయంవరం ప్రకటించాడు కానీ అదే నెరవేర్చింది ఈ తండ్రి కుమార్తెలు వీరి ప్రేమ వీరి అన్యోన్యత వీరి అనుబంధం ఎంత బలమైనదై ఉంటేనే గాని తన కుమార్తె విషయం తన హృదయాన్నంతా తన కుమార్తె హృదయము నా కుమార్తె నేను ఏది చెప్పినా వింటారు వారి అనుబంధం అటువంటిది గనుక బలమైంది గనుకనే ఆయన మరి సవాలు విసరడానికి మరి సరిపోయాడు కదండి ఆ బిడ్డలు ఆ తండ్రి కుమార్తెలే అనుబంధం వారి ప్రేమ వారి అన్యోన్యత తండ్రి ఎరిగిన వాడు గనుక నా కుమారుడు నేను ఏది చెప్పినా నా కుమార్తె నేను ఏది చెప్పినా అది నా మాట కాదనదు అది మంచి అయినా చెడైనా శ్రమైనా ఆ విధంగానే మనం ఒకసారి యోబును చూసినప్పుడు కూడా మన ప్రభువు యోబును గూర్చి చూసారా ఎంత మంచి సవాలు విసురుతున్నాడు సాతానుతో యోబు గ్రంథం మనం చూసినప్పుడు ఆయన గుణాలను అక్కడ మన ప్రభువారు ప్రసరిస్తున్నాడు మానవులు కాదండి ఆ దేశమంతా కూడా ఆ దేశమంతట్లో కూడా యోబు చాలా యోగ్యుడు చాలా నీతిమంతుడు అని మనుషులు చెప్పుకుంటారు మనుషుల సాక్ష్యము మనం కొంచెం బాగున్నప్పుడు చాలా మంచివారండి ఎంత మంచివారు అని మనుషుల చేత సాక్ష్యం పొందడం అది గొప్ప విశేషం కాదు కానీ ఇక్కడ యోబు దేవుని చేత సాక్ష్యం పొందుతున్నాడు దేవుణ్ణి ఎంతగా హత్తుకున్నాడో నా యోబు మీద నేను ఎటువంటి సవాలు విసిరినా నేను గెలుపొందుతాను కదండి ఇక్కడ మరి వీరి సహవాసము యోబు మీద మరి చేయడానికి ఒకవేళ అక్సాకు తెలిసి ఉండొచ్చేమో తండ్రి చేసిన ప్రకటన కానీ మరి ప్రభు అయిన యెహోవా చేసిన సవాలు యోబుకు తెలియదు కానీ యోబు భక్తిపరుడుగా ఉన్నాడు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో యెహోవా అని ఏనాడు తోలనాడలేదు చూసారండి అందుకునే యోబు సహనము మనము సారిసారిగా కొత్త నిబంధనలో కూడా ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ యక్ష కూడా మరి తండ్రి వీరి అనుబంధము నా తండ్రి ఏదిచ్చినా కనుక ఆ తండ్రి మాటకు విధేయురాలైంది కనుక ఆమెకు కూడా కొన్ని స్వాస్యాలు ఇచ్చాడంటండి కొన్ని పొలాలు ఇచ్చాడంట మరి అర్పణలు అర్పించుట కంటేను బలులు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం
అమ్మా నా మాట వినిపిస్తుందా రత్న సురేష్ గారు ఈ కుమార్తెకు కూడా కొంత స్వాస్యము పొలములు తండ్రి మరి ఆ కుమారులతో పాటు ఇచ్చారేమోనండి ఆమంటుంది తన భర్త ఇంటికి వెళ్ళినప్పుడు తన భర్తతో చెప్తుంది ఇంకా నా తండ్రి దగ్గర చాలా పొలములు ఉన్నవి ఇంకా చాలా దీవెనలు ఉన్నవి నా తండ్రి చాలా బలవంతుడు నా తండ్రిని అడిగితే నాకు ఏదైనా ఇస్తాడు ఒక పొలం ఉంది ఆ పొలం నాకు కావాలని మరి తన భర్తను ప్రేరేపిస్తుందంట అడుగుదాం పదండి నా తండ్రి ఇంటికి వెళ్దాము నా తండ్రి దగ్గర కొన్ని చాలా స్వాస్యాలు ఉన్నాయి చాలా పొలాలు ఉన్నాయి నాకు ఒక పొలము కావాలని నాకు ఆశగా ఉంది వెళదాము నడవండని భర్తను ప్రేరేపించిందేమో ఆమె గాడిదను ఎక్కి మరి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొంటుంది ఆయనకు సాగిలి పడుతుంది ఆయన్ని ప్రేమిస్తుంది ఆమెను చూసినప్పుడు ఆయనకి ఎంతో ప్రేమ ఆమె కాలేబు మరి గాడిదను దిగిందంటండి ఆమె దిగి తండ్రికి నమస్కారం చేసిందేమో తండ్రిని హత్తుకుందేమో ఆమె దిగగానే ఆమెను ఎదుర్కొంటున్నాడు కాలేబు ఆమె గాడిదను దిగగానే కాలేబు ఆమెను చూసి నీకేం కావాలను అమ్మ బాగున్నావా అని అడుగుతాం మనమైతే అమ్మ బాగున్నావా అని కానీ నా కుమార్తె ఏదో ఒక పని మీద వచ్చింది అమ్మ నీకేం కావాలి అని అడిగితే ఎలా ఉన్నావా అని అడిగింది అనుకుంటే అమ్మ నీకేం కావాలి నువ్వు వచ్చావు కదా నీకేమైనా చేయనా నీకేమైనా ఇవ్వనా అని మరి ఒక మరి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమతో ఆ బిడ్డను ఎదుర్కొని అడిగినప్పుడు ఆ బిడ్డ ఎంతో సంతోషిస్తుంది మనము ఎందుకు వచ్చిందా ఈ పిల్ల మళ్ళీ వచ్చింది అని విసుగుదల కాకుండా ప్రేమగా తండ్రి ఎదుర్కొన్నాడు ఆమె అంటుంది అందుకు ఆమె నాకు దీవెన దయచేయము మొదట దీవెన దయచేయము అడుగుతుంది నాకు అది కావాలి ఇది కావాలి అనట్లేదు కానీ నన్ను దీవించు ఎందుకంటే నీ దగ్గర అనేకమైన దీవెనలు ఉన్నాయి ఆ తండ్రి దగ్గర అనేకమైన దీవెనలు ఉన్నాయని ఆ కుమార్తె ఎరిగింది తన తండ్రి ఎంత ఘనుడో తన తండ్రి ఎంత ఉన్నతమైన వాడో ఆ కుమార్తె ఎరిగింది మరి మన తండ్రి ఎంత గొప్ప దేవుడో మరి మనం ఎరిగి ఉన్నామా అక్సావలే మన తండ్రి వద్దకు మనం వెళ్ళి దిగి ఆయన సన్నిధిని ఎదుర్కొంటున్నామా కాలేబు కంటే మరి ఆశీర్వాదకరమైన దేవుడు కాలేబు కంటే మరి ఆయన ఆకాశ వాకుల్లో పట్టజాలన వంటి ధనవంతుడు కదా మరి మన తండ్రి వద్దకు అక్ష అయితే తన తండ్రి వద్దకు వెళ్ళి మాకు దీవెన దయచేయమని అడుగుతుంది అక్ష చూసారా మనకి ఎంత మాదిరిగా ఉందో తన తండ్రి దగ్గరికి వెళుతుంది వెళ్ళిన కాడే అనుకోకుండా నా తండ్రి దగ్గర దీవెన ఉంది నా తండ్రి దగ్గర స్వాస్యం ఉంది నా తండ్రి దగ్గర పొలం ఉంది రండి నాకు అది కావాలి నా తండ్రి ఇచ్చే ప్రతి ఈవ నాకు కావాలి నా తండ్రి ఇచ్చే ప్రతి స్వాస్యము నాకు కావాలి నాకు అందులో సంతోషం ఉంది నా తండ్రి ఇచ్చే ప్రతి దాంట్లో నాకు ఆనందం ఉంది నేను సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నా తండ్రి నాకు ఇచ్చే ప్రతి దీవెన నాకు కావాలని తన భర్తను ప్రేరేపించి తన భర్త సమ్మతితో వెళుతుంది ఎంత చక్క ఎంత యోగ్యమైన మరి అక్ష తన తండ్రి ఇంటికి వెళ్ళి దీవెన చేస్తుంది నేడు సంఘముగా రక్షించబడి సంఘ సహవాసంలో చేరిన మనము తండ్రి వద్దకు మరి వెళుతున్నామా దీవెన దయచేయి నాయన ఈ దినము నన్ను దీవించు ఈ ఉదయకాలమును నేను చేసే ప్రతి పని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మలుచునాయన అని ఎదుర్కొంటున్నామా దిగువస్తున్నామా అక్ష గాడిద దిగింది మరి నీవు వేకునే లేచి మంచం దిగుతున్నావా దిగవు మంచం మీద రెండు మాటలు ఉచ్చరించుకుని వచ్చేస్తాం ఎలా వస్తుంది దీవెన ఆమె దిగిందండి ఆమె ప్రయాణం చేసింది తన భర్త గృహము నుండి తన తండ్రి గృహము దగ్గరకు వచ్చింది గాడిదనేకి ప్రయాణం చేసింది అలసట పొంది దిగింది నువ్వు దిగుతున్నావా వేకు జామున లేచి మనం దిగుతున్నావా ఇదేనా ఈ ఉదయకాల సమయంలో అక్ష మనతో మాట్లాడుతుంది కాలేబు నిండు మనసుడే స్వాస్యం పొందాడు కాలేబు కంటే మన పరమ తండ్రి ఎంత గొప్పవాడు ఆయన ఎత్తైన కొండ మీద ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రిగా ఉన్నాడే ఆయన దగ్గర సర్వమైంది వెండి నాది బంగారం నాది సమస్తము ఆయన సృజించాడు ఆయన దగ్గర నీకు ఏది కావాలో అడుగుము నీ నోరును బాగుగా నింపుతాను నిన్నుకి దీవెన దయ చేస్తాను ఆమె ఏమడిగింది నాకు మెరక భూములు నాకు దీవెన దయచేయమంది దక్షిణ భూమి ఇమ్మంది ఆమె ఒకటే అడిగింది మరి తండ్రి నాకు ఒక దక్షిణ భూమి అక్కడ మంచి పొలం ఉంది కదా అది ఇమ్మంది ఆయన ఏమంటున్నాడు అమ్మ నీకు దక్షిణ భూమే కాదు అటువైపు భూమే కాదు ఇంకా కొన్ని పల్లపు మడుగులు ఉన్నాయి వర్షం లేకపోతే ఆ పల్లపు మడుగులో నీరు నిలువ ఉంటుంది అవి తీసుకో మెరక మడుగులు ఉన్నాయి వర్షం వస్తుందా వర్షం వచ్చినప్పుడు పండే పంట ఇస్తాను
వర్షం రాదా అయితే పల్లపు మడుగులో నీరు నిలవ ఉంటది, ఆ పంట కూడా ఇస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత ఆత్మీయంగా ఈ మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. అంటే పల్లపు మడుగులు ఇచ్చాడు అనుకోండి, వర్షం వచ్చేసి మరి ఆ పల్లపు మడుగులే ఉండదు. మెరక మడుగుల్లో, పల్లపు మడుగుల్లో వరు పండుతుంది, మెరక మడుగుల్లో కూరగాయలు పండుతుంది. రెండూ కావాలి, పల్లపు మడుగులు కావాలి, ఆయన ఇస్తున్నాడు. అమ్మా దక్షిణ భూమే కాదు, నీకు ఇంకా ఇస్తాను రారా. నువ్వేదడిగినా, నువ్వు అడిగింది దక్షిణ భూమే కానీ నువ్వు అడగకుండా కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఆ కుమార్తె మీద తండ్రికి ఉన్న ప్రేమ. మన ప్రభు కూడా అంటున్నారు కదండి, నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే అత్యధికమైన దీవెనతో నిన్ను దీవిస్తాను. నా యద్దుకు రావు, నాతో సహవాసం చెయ్యి. నీకు నాకు ఏమాత్రం ఎడబాయకుండా సహవాసం కలిగి ఉందాము. మనం హత్తుకుని జీవిస్తాం, వాక్యములో, ప్రార్థనలో, సహవాసములో. నీవు నాకు హస్తమాటు కనబడితే, మన సహవాసం బలమైందైతే, నువ్వు అడిగినవే కాదు, నువ్వు అడగకపోనివి కూడా నేను నీకు దయచేస్తాను అని మన దేవుడు ఎంత గొప్పగా పిలుస్తున్నాడు కదండి. మన ప్రభువు కాలేబు కంటే శ్రేష్ఠుడు మన ప్రభువు. మనము మరి అక్సావలి అడుగుతున్నామా? మన తండ్రి కాలేబు కంటే ఉన్నతమైన వాడు. ఎన్నో మన పౌరస్థితి పరలోకమందుంది, మన స్వాస్యం పరలోకములో మన ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ కాలేబు ఈ కానాను దేశంలో స్వాస్యం సంపాదించుకున్నాడేమో, కానీ మన ప్రభు నిండు మనసుతో ఆయన ప్రాణమే మనకు పెట్టి ఆ పరలోక స్వాస్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మరి మన పౌరస్థితి పరలోకములో ఉంది కనుక అక్కడ వెళ్ళడానికి, ఆ పట్టణంలో యోగ్యంగాను ఉండటానికి సిద్ధపరుస్తున్నామా? మనం సిద్ధపడి ఉంటున్నామా? ఆ పొలములో, ఆ స్వాస్యములో, ఆ పౌరస్థితిలో మనం ఉండటానికి యోగ్యులముగా మనం సిద్ధపడుతున్నామా? ఆ తండ్రి ప్రేమను పొందుకోవడానికి, ఆ దీవెన పొందుకోవడానికి అక్సావలే మనం కూడా సిద్ధపడతాం. ఇవదికాల సమయంలో అక్సా మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఎంతగానో సరి చేసుకోవాలి. నా తండ్రితో నా సహవాసం ఎలా ఉంది? మరి వాక్యం చెప్తున్నాము, వాక్యం బోధిస్తున్నాము స్త్రీలుగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితము ఎలా ఉంది? స్త్రీలుగా మన పరిచర్య, మరి దేవుని వాక్యము, మరి మనం చదువుతున్నాము, మరి బోధిస్తున్నాము. అటువంటిప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నవి? ఎలా కట్టుకుంటున్నాం మన కుటుంబాన్ని? మనం ఏ విధముగా మన గృహంలో మన నిర్వాహకత్వం ఉంటుంది? మరి స్త్రీలుగా మనము ఎలా ఉంటున్నాం? మన ఇల్లు మనం ఎలాగ కట్టుకుంటున్నాం ప్రభు కొరకు? మరి తిమోతి పత్రికలో 2-3 అధ్యాయంలో మరి మనము ఒకసారి చూసినప్పుడు 3 అధ్యాయము 11వ వచనము, అటువలే పరిచర్య స్త్రీలు పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు కదండి. మరి వాక్యం బోధిస్తున్న మనము, వాక్యం వింటున్న మనము, స్త్రీలమైన మనము ఏ విధంగా ఉండాలంటే మాన్యులు అయి ఉండాలంట. మరి కొండెములు చెప్పని వారమై ఉండాలి, మితానుభవం గలవారమై ఉండాలి, మన ఇంటిని బాగుగా ఏలిని వారై ఉండాలంటండి. తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. వాక్యం చెప్తున్న మనకి కూడా దేవుడు ఎంతో కండిషన్ పెడుతున్నాడు. ఏదో చెప్పేస్తాం, వెళ్ళిపోతాం, కానీ మనము ఒకసారి మన జీవితాన్ని, మన అనుదిన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యం అనే అద్దంలో చూసినప్పుడు అది ఎంతగానో మనలో ఉన్న లోపాలను, మనం ఒక అద్దం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన ముఖం మీద ఏమున్నాయో కనబడతాయి. అవి తుడుచుకోకుండా వెళ్ళిపోం కదా, ఏదైనా మస్తుంది, అవి తుడుచుకుని శుభ్రంగా చేసుకుని బయటకు వెళతాం. అలాగే అనుదినము దేవుని వాక్యం దగ్గరకు మనం వచ్చి ఎలా ఉంది, నేను ఎలాగున్నాను, కొండుములాడే స్త్రీగా ఉన్నానా, మాన్యురాలుగా ఉన్నానా, మితానుభావం కలిగి ఉన్నానా, మరి ఎక్కువగా మాట్లాడుతున్నానా, అన్ని విషయములు దేవునికి, ఇంటి వారికి, మరియు నా ప్రభువుకి, సంఘానికి నమ్మకంగా ఉన్నానా. ఇక్కడ కాలేబు నమ్మకమైన వాడుగా ఉన్నాడు, నిండు మనసుతో దేవుణ్ణి సేవించాడు. నేను నమ్మకంగా ఉన్నానా? మరి నా పరిచర్య, నా ఇంటి, నా పిల్లలను నేను బాగుగా సంరక్షిస్తున్నానా? నా ఇంటి వారిని బాగుగా ఏలుతున్నానా? నేను ఒక తల్లిగా ఉన్నాను, నేను ఒక భార్యగా ఉన్నాను. నాకు మరి స్త్రీగా మనకి ఎన్నో బాధ్యతలు, వివాహం అయిన తర్వాత మన యొక్క ఆ యొక్క జీవితంలో అనేకమైన ప్రమోషన్ కదండి. తల్లిగా, భార్యగా ఉద్యోగంలో జాయిన్ అవుతాం, ఆ తర్వాత
మరి తల్లిగా మంచి ప్రమోషన్, తర్వాత నాయనమ్మగా అమ్మమ్మగా, అవి మనకు ఉన్నతమైన శిఖరాలు. ఒక స్త్రీకి అటువంటి మంచి యోగ్యతలు ఆ ప్రయాణంలో ఆ జీవిత గమనంలో మనం ఎలా ఉన్నాం, మన పిల్లలన్నాం, మనం మంచిగా ఏలువారమై ఉన్నామా ఆ చెప్పు. మనము ఒక పని చేస్తున్నాం, మన పిల్లలు మనల్ని విమర్శించే వారంగా ఉన్నాం, మనం వేకునే లేచి మరి ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన పిల్లలు కూడా ఉంటారు. అలా ఉంటారని కాదు, కానీ ఉండన్నా ఉండకపోయినా ప్రభు పాదాల దగ్గర మనం విజ్ఞాపన చేయాలి. మనం ప్రభుకు ప్రభు సన్నిధిలో మన బిడ్డలను మనము అప్పగించే వారంగా ఉన్నాము. ఏలు మన పిల్లలను మన ఇంటి వారిని బాగుగా ఏలేవారంగా ఉండాలి. మొదట మనం సరి చేసుకోవాలి, ఏలేవారంగా కూడా మనము కలిగి ఉండాలి. మాన్యులై ఉండాలంటండి. కొండెములాడు మరి నాలుక ఎంత భయంకరమైందో మరి యాకోబు పత్రికలో చెప్తాడు కదండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో. ఇక్కడ కొండెములాడు వారుగా ఉండకూడదు అంటండి. కొండెములు దేంతో ఆడతాం, మాన్యులై మితముగా మాట్లాడాలి. మన మాటలు కొద్దిగా ఉండాలంటండి భూమి మీద. దైవజనులు చాలా మంది మరి ఎన్నిసార్లు చెప్పినా కొంచెముగా మాట్లాడాలి, మితముగా మాట్లాడాలి. నీ మాటలు భూమి మీద కొద్దిగా ఉండాలని మనల్ని ఎన్నోసార్లు హెచ్చరిస్తారు. యాకోబు భక్తుడు కూడా మరి నాలుక గురించిని, ఈ కొండ ఈ నాలుక చాలా అదిరి పడుతుంది అంటండి. అది అవయములన్నిటిలో కంటే చిన్నదే గాని బహుగా అదిరి పడుతుంది. అంతేకాదు అది నిప్పు లాంటిది అంటండి. ఎక్కడైనా ఎంత మంచి పెద్ద అడవినైనా చిన్న నిప్పు రవ్వతో ఏ విధంగా కాల్చి వేస్తుందో, మన శరీరం ఎంత పెద్దదో, ఎన్నో పెద్ద పెద్ద అవయవాలు ఉన్నాయి కానీ నాలుక చాలా చిన్నది. అది పాప ప్రపంచకమైందంట, సర్వ శరీరాన్ని మాలిన్యం కలుగు చేస్తుందంట, ప్రకృతి చక్రాన్నే సిచ్చు పెట్టేదిగా ఉందంట. నోటి మాటల ద్వారా దెబ్బలు, నోటి మాటల ద్వారా ఎన్నో విరోధాలు, నోటి మాటల ద్వారా, కొండెముల ద్వారా, మరి మితముగా మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు ద్వారా అవమానాలు, అస్తమాటు. ఎంతో ఎక్కువగా మాట్లాడతాము, ఎంతో మితముగా మాట్లాడము, తక్కువగా మాట్లాడితే ఎంతో ఘనత అని దేవుని వాక్యం మనకి మనతో మాట్లాడుతుంది. ఎలా ఉండాలి? పరిచర్య చేసే స్త్రీలు పరిచర్య చేసిన వారే మితముగా ఉండాలని కాదు, కానీ దేవుని సన్నిధికి చేరి దేవుని వాక్యం వింటున్న మనందరికీ పాఠమే. ఇక్కడ మరి తిమోతితో పౌలు భక్తుడు అంటున్నాడు, స్త్రీలుగా మరి సంఘములో మనం ఎలా ఉండాలంటే మితానుభావంగా ఉండాలి, తక్కువగా మాన్యాలు కాలి, మరి కొండములు కాని, మరి అన్ని విషయాల్లో నమ్మకమైన వారు, సంఘములో కుటుంబంలో నమ్మకమైన వారుగా ఉండాలి. మన ఇంటి వారిని బాగుగా ఏలువారు అయి ఉండాలని పరిచర్య చేసే స్త్రీలకే కాదు దేవుని వాక్యం వినిచున్న మన అందరితో కూడా దేవుని భక్తుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. మనం ఎలా ఉండాలి? అక్స తన తండ్రితో ఎంతో సహవాసం కలిగి ఉంది కనుకనే దీవెన పొందుకుంది. మనము మన పరలోకపు తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. ఆయన ప్రాణమిచ్చి మన సంఘ సహవాసంలో చేర్చి అనుదినము వాక్యం చేత ఆయన మనల్ని పోషిస్తుండగా మనం బలము పొందాలి, దీవెనకు అర్హులముగా ఉండాలి. ప్రభు ఇచ్చే ప్రతిదిన దీవెనలను మనము పొందుకునే వరంగా ప్రతిదినము దిగి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని దీవించడానికి ఎదుర్కొంటానికి వస్తున్నాడు. ఆయన ఎదుర్కొన్నాడు అక్సాను, కాలేబు ఎదుర్కొని నీకు ఏమి కావాలని అడుగుతున్నాడు. నువ్వు దిగవచ్చి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు అదే కాలమే ఈ కొడుకు ద్వారా వచ్చి ప్రార్థించుకుని నీ అవసరతలన్నీ ప్రభువు చెప్పినప్పుడు ప్రభు నిన్ను దీవించడా. కాలేబు తన కుమార్తెను దీవించినట్లుగా మన పరలోకపు పరమ కాలేబు మనల్ని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన వేకు చుక్కగా రానయ్యన్నాడు. నువ్వు వెలుగొచ్చిన తర్వాత అందరూ లేచి శబ్దాలు చేసేటప్పుడు లేచి తండ్రి వద్దకు వెళ్ళడం కాదు, కానీ నిశ్శబ్దంగా తండ్రికి నీకు ఎటువంటి ఆటంకము లేనప్పుడు నీవు రేయి మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం. మన ప్రభు కూడా సిలువలో ఆ యొక్క ఎరుషలేము కుమార్తెలకు కాదు, నేడు మనతో చెప్తున్నాడు, నా కొరకు కాదు, నేను వెళ్ళుచున్నాను, నేను మీ కొరకే నా ప్రాణం పెట్టడానికి నన్ను నేనుగా సమర్పించుకుని వచ్చాను, కానీ మీ బిడ్డల కొరకు మీరు అనుదినము మీ ఇంటి కొరకు, ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారా, ఇంకా నీ ఇంటి వారు సరిగా వారి నడత సరిగా లేదా, మనం ప్రతిదినము వాక్యం చెప్పేవారమే కాదు చదువున్నవారే కాదు, ప్రతిదినము మనం సామెత గ్రంథం 31వ అధ్యాయము ప్రతిరోజు చదివి అది మనకు అర్థం లాంటిది. దాన్ని మనం ఆ అర్థములో మనం చూసుకున్నప్పుడు నేను పెందల కాడే లేచానా, నా ఇంటి వారికి నా భర్తకు నమ్మకంగా ఉన్నానా, నా బిడ్డలు నన్ను ఏమని అని మనం ఒకసారి ప్రతిరోజు ఆ యొక్క 31వ అధ్యాయంలో ఉన్న ఆ గుణవతి అయిన ఆశ్రీ
ఎందుకంటే ప్రభువు మనల్ని సంఘములో గుణవంతులుగా జ్ఞానవంతులుగా పరిశుద్ధులుగా ఉంచాడు. జ్ఞానము లేని వారిగా మనం ఉండకూడదండి, మరి అపరిశుద్ధులుగా మనం ఉండకూడదు. జ్ఞానం కలిగి ప్రతి విషయాన్ని పరిశోధించి ఎదుర్కోవాలి. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది కనుక మన ఇంటి వారందరినీ యెహోషువా అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే అనవసరం, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. ఆయన వృద్ధాప్యంలో ప్రభు ఆయన చనిపోయే వరకు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మంచి దీవెన యెహోషువా కుటుంబం అంటే బైబిల్లో మంచి కుటుంబంగా పేర్కొంది కదండి. నేడు మన కుటుంబాన్ని వాక్యం బోధించేవారైనా వినేవారమైనా వాక్యం చదువువారమైనా ఎవరమైనా మన కుటుంబాన్ని మనం ఎలా ఏలుకుంటున్నాం? ఇంతవరకు మన కుటుంబాన్ని మనం సరిగా ఏలుకోలేని వారమై ఉన్నామేమో. ఇంకా ప్రభు మనకు ఆశిచ్చాడు, మన కుటుంబాన్ని సరిచేసుకునే బాధ్యత ఒక తల్లిగా ఒక స్త్రీగా మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కనుక మన ఇంటి వారిని చక్కగా ఏలువారు. మన ఇంటి వారిని వెళ్ళి మన తండ్రితో సహవాసించాలి. ఆయన ఇస్తే దీవెన ఎన్నో ఇస్తాడు. మనం ఒకటి అడిగితే ఆయన అదే అధికమైన దీవెనలతో మనల్ని నింపుతాడు. మనం కూడా సవాలే ఎదుర్కొందాం, తండ్రితో సహవాసం కలిగి ఉందాం. తండ్రి ఎంత ప్రేమమయుడో, ఆయన మన విషయాలన్నీ ఎరిగిన దేవుడు. మనుషులకు తెలియదేమో కానీ మన ప్రభువుకి తెలియను గనుక ప్రభు మరి ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఇంతవరకు ప్రభు ఆయన మాటలతో మాట్లాడి వారు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన మరి రత్న సురేష్ గారికి ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా చక్కగా